हाई फ्रेंड्स, दिस इज लावण्य। अंदर बागुन्नारा? नेनु कूडा बागुन्नानु। ई रोजु भक्षालु तयारी विधानं चूद्दां। मुंदुगा कुक्कर्लो 1.5 ग्लास शनगपप्पु तीसुकोवाली। इप्पुडु दानिनि शुभ्रंगा वाष् चेसुकोवाली। वाष् चेसुकुन्नाक अंदुलो 2 ग्लासेस वाटर पोसी हाफ एन अवर वरकु पक्कन पेट्टुकोवाली। अला पक्कन पेट्टुकोवडं वल्ल पप्पु మెత్తగా నాని త్వరగా ఉడికిపోతుంది। ఇప్పుడు ఒక బౌల్ లో 2.5 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకోవాలి। salt వేసుకోవాలి, రుచికి సరిపడా రెండు మిక్స్ చేయాలి। మిక్స్ చేశాక 1 గ్లాస్ వాటర్ మెల్లమెల్లగా పోస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి। అలా కలుపుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి। కుక్కర్ క్యాప్ తీసి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి 3 విజిల్స్ వచ్చాక క్యాప్ తీసుకోవాలి। ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికిపోయిందండి, చూస్తుంటేనే తెలుస్తుంది। ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని హోల్స్ ఉన్న బౌల్ ప్లేట్ లో పెట్టి పప్పు అందులో వేయాలండి। పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ప్లేట్ లోకి వస్తాయి, పప్పు చల్లారాలి। ఇప్పుడు గ్లాస్ లో 1/3 వంతు షుగర్ తీసుకోవాలి। పప్పు చక్కెర యాలకుల పొడి 3 మిక్సీ బౌల్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టుకున్నాక ఈ పూర్ణాన్ని అంతా ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న పూర్ణాన్ని తీసుకొని చపాతి ముద్దలో మధ్యలో పెట్టుకోవాలి। పూర్ణాన్ని చపాతి మధ్యలో పెట్టి నెమ్మదిగా క్లోజ్ చేసుకొని మళ్ళీ చపాతీలా ఒత్తుకోవాలి। అలా 2 అవర్స్ మధ్యలో చపాతీ పెట్టి నెమ్మదిగా అదుముతుంటే పూర్ణం ఎక్కువగా బయటికి రాదు। ఇప్పుడు చపాతీ మధ్యలో పూర్ణాన్ని పెట్టి దాన్ని ఎలా క్లోజ్ చేస్తున్నానో క్లారిటీగా చూడండి। అలా క్లోజ్ చేశాక చపాతీని పేపర్ మీద పెట్టి మళ్ళీ స్మూత్గా అదుముకోవాలి। ఇదే పూర్ణం భక్షాలు। ఇప్పుడు పెనం మీద లైట్గా ఆయిల్ పోసి భక్షాలను ఒక్కొక్కటిగా పెనం మీద వేసి కాల్చుకోవాలి। 1 or 2 టైమ్స్ టర్న్ చేయాలి, ఎక్కువగా టర్న్ చేస్తే ఎండిపోయినట్టుగా కనిపిస్తాయండి। 1 or 2 టైమ్స్ టర్న్ చేస్తేనే సాఫ్ట్గా ఉంటాయి। అలా చేసిన భక్షాలను మనం హాట్ బాక్స్లో అయినా వేయచ్చు, లేకపోతే ఒక ప్లేట్ మీద ఒక్కదాని మీద ఒకటి వేసుకోవాలి। నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి। వావ్, చాలా బాగున్నాయండి। మీరు కూడా ఇంట్లో రెడీ చేయండి, ఎలా ఉన్నాయో కమెంట్ రూపంలో చెప్పండి। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, బాయ్।